నమస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతనే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు అయిన హైడ్రా గురించే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు హైడ్రాకి సంబంధించినంతవరకు హైడ్రావాదన హైడ్రా దగ్గర ఉన్నది ప్రభుత్వ అధికారుల వాదన ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నది ఎవరైతే అక్రమంగా ఇన్ను నిర్మించుకున్నారని చెప్పి ఆరోపించబడుతున్నారో వాళ్ళ వాదన వాళ్ళ దగ్గర ఉన్నది సార్ మా దగ్గర లక్షల రూపాయలు తీసుకొని లంచాల మత్తులో ఎన్ఓసీలు ఇచ్చి ఈఎల్ అటుకొచ్చి ఇది ఎఫ్టీఎల్ ఉన్నది బఫర్ జోన్ ఉన్నది కూల కొడతామంటే ఎట్లా అని ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళ వాదన ఉన్నది దానికి సంబంధం లేకుండా మేము అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కరెక్ట్ అని చూసుకొనే అనుమతులు ఇచ్చినామని ప్రభుత్వ అధికారుల వాదన ఉన్నది అవన్నీ మాకు సంబంధం లేదు బై ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందనుకో కూల హైడ్రా హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ ప్రత్యక్షమవుతాయని చెప్పి మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న అక్రమార్కుల గుండెల్లో అయితే ఒక రైళ్లు పరిగెడుతున్నాయి అది పెద్ద పెద్ద నిర్మాణాల జోలికి అయితే వాళ్ళు ఏం పోతలేరు దాదాపు ఏమైనా చిన్న చిన్న నిర్మాణాలు అవి అవే అని మనం చూసుకునే వరకు ఒక మల్లాపూర్ కత్వా దగ్గరనే దుండిగల్ కత్వా దగ్గరనే ఒక పెద్ద మొత్తాన్ని డిమాల్సేషన్ జరిగింది మిగతా దాంట్లో కూడా ఇరవై విల్లలకు నోటీస్ ఇస్తే ఏడు విల్లలు మాత్రమే డిమాల్సేషన్ చేసారు దాని తర్వాత వాళ్ళు కన్సర్న్ హైకోర్టుకు అప్రోచ్ కావడం హైకోర్టుల మ్యాటర్ మీద స్టే రావడం ఇలాంటి చాలా జరుగుతున్నాయి అన్నట్టు నిన్న హైకోర్టులో కూడా విచారణ జరిగింది హైడ్రాకి సంబంధించిన చట్టబద్ధతను క్వశ్చన్ చేస్తూ కొందరు దాని లీగాలిటీని క్వశ్చన్ చేయడం జరిగింది ఇలాంటి సందర్భంలోనే ఒక కీలక అప్డేట్ హైడ్రా గురించి మనకు తెలుస్తుంది ఏంటంటే హైడ్రా స్పెషల్ ట్రిబ్యునల్ని పెట్టి దానికి ఒక చైర్మన్ పెట్టి హైకోర్టుకి ప్రతి చిన్న విషయానికి హైకోర్టు కోకుండా అంటే చిన్న చిన్న ఏదైనా ఉంటే ఇంతకుముందు లెక్క ఇప్పుడు మనకు ఈ రాష్ట్రంలో దేవాదాయకు సంబంధించిన ఒక ట్రిబ్యునల్ ఉంటుంది అంటే కన్నా ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించిన కబ్జాల గురైనా ఏదైనా అయినా ఫస్ట్ నువ్వు ట్రిబ్యునల్ కోవాలి ట్రిబ్యునల్ అనే క్లారిటీ చేస్తుంది ఎందుకంటే ఇది ఎండోమెంట్కి సంబంధించిన మ్యాటర్స్ అన్నీ కూడా అక్కడికి పోవడము రేరా అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్కి సంబంధించిన రెగ్యులారిటీ అథారిటీ ఉంటుంది దానికి సంబంధించిన మ్యాటర్స్ అన్ని అక్కడికి పోవడం వల్ల హైకోర్టు మీద ప్రెజర్ అవుతుందని చెప్పి ఒక దానికి సంబంధించిన ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తారు దానికి లేదనే సేమ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఒక మాజీ జడ్జిని అంటే హైకోర్టు క్యాడర్ ఉన్న ఒక రిటైర్డ్ జడ్జితో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ వాల్టా చట్టంలో ఎక్కడెక్కడైతే ఉల్లంఘనలు జరిగినాయో వాళ్ళు డైరెక్ట్ హైకోర్టు పోకుండా కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్రిబ్యునల్కి పోతారు ఆ ట్రిబ్యునల్ ఫైనల్ చేసినాక దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే దాని వెళ్ళి ఆలోచన చేసుకొని మళ్ళీ మీరు హైకోర్టు కోవడమా లేకపోతే సుప్రీంకోర్టు కోవడమా అది దానికి సంబంధించినంతవరకు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు వచ్చిన రిలాక్సేషన్ హైడ్రా కమిషనర్ గారు నిన్నటి నిన్న ఒక దగ్గర మాట్లాడుతూ త్వరలో హైడ్రాకి ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర శాసనసభను అత్యవసరంగా సమావేశపరిచి హైడ్రాకి సంబంధించిన ఆర్డినెన్స్ని బిల్లు రూపకంగా తీసుకొచ్చి విస్తృత అధికారాలు ఇవ్వబోతున్నని చెప్పి ఆ హైడ్రాక్ సంబంధించిన రంగనాథ్ గారు నేను ఒక జరుగుతున్న బయట ఒక డిబేట్లో మాట్లాడడం జరిగింది దాన్ని కూడా చాలా వరకు గవర్నమెంట్ సంబంధించిన ఒక లెజిస్లేచర్ అంటే ఒక లెజిస్లేటివ్ డిసిజన్ని ఒక ఆఫీసర్ ఎట్లా చెప్తాడు ఏందనేది ఇలాంటి చర్చ నడుస్తుంది నడిచినప్పటికీ తను చెప్పిన విషయం ఇది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు లెక్క లేదు కథ ఎందుకంటే ఆరంభ శౌరత్యం అని చెప్పి కేసీఆర్ చేసినట్టు నేను చెయ్యా అని అంటుండు కాబట్టి హైడ్రాకి సంబంధించిన ఒక ఆలోచన దానికి ఒక జివో దాని తర్వాత దానికి ఒక చట్టం దానికొక స్పెషల్గా ట్రిబ్యునల్ దానికి సంబంధించిన పోలీసులు ఇలా ఒక మొత్తం వ్యవస్థని ఫామ్ చేసుకుంటున్నారు ఫామ్ చేసుకొని దానికి ఒక లీగల్ స్టేటస్ తీసుకొచ్చే ప్రయత్నం అనే మనం చెప్పవచ్చు దాని ద్వారా హైడ్రా అనేది ఒక శాశ్వతమైన వ్యవస్థగా ఉండిపోతుంది కొత్తగా చెరువులు కబ్జా కాకుండా చూడడం మా బాధ్యత అని నిన్న జరిగిన ఇంటర్వ్యూలో చెప్తుండు అసలు రెండు వేల రెండు ఓల్టా చట్టంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ణయించడానికి హై పవర్ ఓల్టా కమిటీ అనేది ఉండాలి ఇప్పటి వరకు ఆ కమిటీని రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ఫామ్ చేయలేదు ఇలాంటి సందర్భంలో ప్రజలకు కూడా ఏది మంచి ఏది చేయడం తెలియదు ఎవరు కూడా మొత్తానికి మొత్తం కూలగొడతారన్న కట్టుకుంటే ఇల్లు కొనుక్కోరు కట్టుకోరు ఎవడో గరీబ్గాడు ఎవరు నాలుగు రేకులు వేసుకుంటాడో అది పెద్ద సమస్య కాదు ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించిన ఒక పూర్తి స్థాయి వ్యవస్థ రావడం చాలా కూడా ఆర్షణీయం ఇప్పటికైనా మనకు సంబంధించిన వాటర్ బాడీస్ని కానీ ఇవన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాపాడుకోకపోతే మీకు ఒక చిన్న కథ చెప్తా దాదాపు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో కావచ్చు నాకు కరెక్ట్ ఐడియా లేదు హైదరాబాద్ మీదకి ఒక పెద్ద వరద వచ్చింది దాదాపు యాభై వేల మంది హైదరాబాద్ ప్రజలు ఇంచుమించుగా కొట్టుకపోయారు ఆ వరదల అంటే అంత పెద్ద వరద వచ్చింది అంత పెద్ద వరద రావడానికి కారణం ఏంది ఒకసారి చెరువులు ఇట్లా కుంటలు చెరువులు ఇవన్నీ అయితే ఏవైతే లేవో ఆ వాటర్ అంతా సిటీ మీదకి వస్తుంది సిటీ మీదకి వస్తే సిటీ నాశనం అవుతుంది అలాంటి వరద హైదరాబాద్లో ఎప్పుడైనా రావచ్చు అనే పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హైడ్రా చైర్మన్ గారికి వీళ్ళందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే వాటర్ బాడీస్ని వెంటనే రీస్టోర్ చేయండి అలా షాపలే పట్టనవసరం లేదు అక్కంచి వచ్చే పెద్ద మొత్తంలో వరద సిటీ మీదకి రాకుండా ఆపిన పెద్ద ప్రమాదం తప్పుతుంది కాబట్టి ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఫోకస్ చేసి ఒక శాశ్వతమైన వ్యవస్థని రూపొందిస్తారు ఓ రిటైర్డ్ జడ్జితో ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే ఆలోచన హైడ్రాక్ సంబంధించిన స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచన ఇదంతా కూడా చూస్తే దీన్ని ఒక లీగలైజ్డ్ స్టేటస్ తీసుకొచ్చి రేపు పొద్దున హైడ్రాక్ సంబంధించిన వ్యవస్థను ఎవరు కూడా ఛాలెంజ్ చేయకుండా చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అంశంగా కనబడుతుంది ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు